కేసుల విచారణ సమయంలో కట్టల కొద్దీ కాగితాలు తీసుకొచ్చి న్యాయమూర్తులను భయపెట్టవద్దని సుప్రీంకోర్టు చురకలు అంటించింది. టారిఫ్లను నిర్ణయిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ జారీ చేసిన ఆదేశాలపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంతుల ధర్మాసనం విచారించింది. సంబంధిత న్యాయవాదులు 51 వాల్యూముల పత్రాలను సమర్పించడంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. పత్రాలను తీసుకెళ్లడానికి లారీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న జస్టిస్ రమణ ఇన్ని సంపుటాలు సమర్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇన్ని పత్రాలు సమర్పించి భయపెట్టాలని అనుకుంటున్నారా, లేక న్యాయమూర్తులు చదవకూడదని ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసు వివరాలను సంగ్రహంగా సమర్పించాలని ఆదేశించారు. ఇటు నేర చరిత్ర ఉన్న నేతలపై నమోదైన కేసుల విచారణపై ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు దాఖలైన కేసుపై విచారణ చేపట్టాలని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా విజ్ఞప్తి చేశారు. దీనిపై వచ్చేవారం నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.